सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः सुमुखश्चैकदन्तश्च कपिलो गजकर्णकः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः लंबोदरश्च विकटो विघ्नराजो गणाधिपः धूमकेतुर्गणाध्यक्षः पालचंद्रो गजानना चंद्रो गजानना वक्रतुंडशूर्पकर्णो हेरंभस्कंदपूर्वजः वक्रतुंडशूर्पकर्णो हेरंभस्कंदपूर्वजः षोडशैतानि नामानि यः पटे शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्त तस्य न जायते सर्वकार्येषु विघ्नस्तस्य न जायते सर्वकार्येषु विघ्नस्तस्य न जायते अपुष्णता भुवनामद्भुत सैसाव वैभवेन अपुष्णता भुवनामद्भुत विभ्रमेण श्रीकृष्णचन्द्र विभ्रमेण चंद्रा शिशिरे कुरुलोचनम् शिशिरे कुरुलोचनम् श्रीकृष्णं वंदे जगद्गुरुं श्रीकृष्णं जगद्गुरु श्रीकृष्णं वंदे जगद्गुरु
वेदव्यास भागवतम् सुंदर वेदव्यास भागवतम् मनसार विंटे कंटे मनम भागवतम् భాగవతం సుందర వేద వ్యాస భాగవతం చరణం కృపామృతం భాగవతం హరి చరణం కృపామృతం భాగవతం పరమ పదా మహామహితం భాగవతం పరమ పదా మహామహితం భాగవతం ద్వాపర కలియుగముల సంధి కాలం ద్వాపర కలియుగముల సంధి కాలం అప్పుడు అంతటాలు ముకునే అధర్మ తిమిరం ప్రబలుతున్న కలి ప్రభావంతో అల్లకల్లోలమాయే భూలోకం ఈ భూలోకం అది తాళ జాలక తాపసోత్తములందరూ అది తాళ జాలక తాపసోత్తములందరూ శౌనక మహర్షి దరి చేరి తక్షణం శౌనక మహర్షి ధరి చేరి తక్షణం సుందర వేద వ్యాస భాగవతం సుందర వేద వ్యాస భాగవతం పరమేష్టి మనోమయమై జగముల సంచరించు పరమేష్టి మనోమయమై జగముల సంచరించు చక్రము నుండి గాలి రాపిడి వల్ల నేల రాలి పడినానేమి వల్ల విలసిల్లిన నైమిషారణ్యమే రమ్యం గౌరమునేంద్రుని ఆశ్రమ సమీపమున రాజిల్లి కలి ప్రవేశమునకు ఇషుమంత తావులేని ఆ విష్ణు క్షేత్రమే శరణ్యం విష్ణు క్షేత్రమే మన గమ్యం చటా సహస్ర వర్ష దీర్ఘ సత్రయాగం చేసి తపస్వి బృందం అచటా సహస్ర వర్ష దీర్ఘ సత్ర
యాగము చేసి తపస్వి బృందం అంతలో అయాచితముగా రోమహర్షణ మహర్షిపుత్రుడు ఉగ్రశ్రవుడు అనుసూత మహాముని అతడికి అరుదించే అదే దైవికం మునుల పూజలందుకొని వారి ప్రార్థనలను విని శ్రీసూత మహర్షి ప్రవచించే శ్రీమన్నారాయణుని లీలావతారముల శ్రీమద్భాగవతం 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 సుందర వేద వ్యాస భాగవతం సుందర వేద వ్యాస భాగవతం మనసార వింటే కంటే మనం భాగవతం దీన్ని మనసార వింటే కంటే మనం భాగవతం సుందర వేద వ్యాస భాగవత ఆ
బసువీర్య బిందువులు మృంగెను గర్భము దాచిన చేప జాలరుల వలలు చింగెను బెస్తలు చీల్చిన చేప కడుపులు కొడుకు కూతురు కలిగారు మానవుల ప్రసవమున అత్రికము బ్రహ్మ శాపము తొలిగేను చేప రూపమున విడచి అప్సరస అత్రిక స్వర్గము చేరెను అచ్చరు వొందిన జాలరులు దాసరాజుకు శిశువులను తగారు మత్స్య గర్భ సంభవుడు మత్స్యరాజుగా పేరు కాంచెను ఆడబిడ్డ సత్యవతి దాసరాజు చెన్న వర్ధిల్లెను తండ్రి వ్యాసచరితం జగదేక సంభ్రమాశ్చర్య సంభరితం శ్రీవేద వ్యాసచరితం జగదేక సంభ్రమాశ్చర్య సంభరితం జయ జయ మహావిష్ణుదేవా జయ జయ మహాభవ్య మహిమా ప్రభావ వేద వ్యాసచరితం జగదేక సంభ్రమాశ్చర్య సంభరితం వశిష్ఠముని మనువడు శక్తి పుత్రుడు పరాశరుడు తీర్థయాత్రలు చేయుచు యమునా నది ఓడరే ఉదరి చేరెను ఓడపై ఏక వస్త్రే ఓడపై ఏక వస్త్రే యమునా నది దాట గోరు వారలకై ఎదురు చూచే మత్స్య గంధినై పరాశరుడు కను చూపు మేరలో చూచెను మత్స్య గంధి సౌందర్య లహరిలో పరాశరుడు పరవశమున మునిగెను పరాశరుడు పరవశమున మునిగెను తన యోగ దృష్టితో ఆ తరుణి జన్మ వృత్తాంతమును తిలకించి పులకించెను ఆ కన్య సొబగులను నఖశిఖల తనివార రుచి చూడమదన పరవశుడాయెను సిగ్గు విడిచి ముని పుంగవుడు తన కోర్క తీర్చమని మత్స్యగంధిని మరి మరీ కోరెను మరి మరీ కోరెను శ్రీవేద వ్యాసచరితం జగదేక సంభ్రమాశ్చర్య సంభరితం శ్రీవేద వ్యాసచరితం జగదేక సంభ్రమాశ్చర్య సంభరితం ముని కోర్కె కాదని నచో శపించునను భయముతో ఆ మత్స్యగంధి ఇట్లయ్యే
సిద్ధ కన్యను నేను తండ్రి చాటున ఉన్నదానను బెస్త కన్యను నేను తండ్రి చాటున ఉన్నదానను కన్నెరికమును నేను పోగొట్టుకున్న ఇక ఎటుల ఈ నేలపై బతుకగలను భయపడకు భయపడకు ఓ కన్యకామణి నీవు వసురాజు పుత్రివి నీలవేణి నిన్ను గంధవతిగా చేతు ఓ సుందరి ఇక నీవు యోజన గంధిగా ఇలలోన వెలిగెదవు మదవతి నీ కన్నెరికమునకు ఏ లోటు రాకుండా విభువరము నొసగదెను విశ్వదమణి అని పలికిన పరాశరుని పలుకులకు సంతసించెను మత్స్యగంధి పరాశరుని యమునా నది ద్వీపమునకు చేర్చినది ఆ చిన్నది పరాశర మహాముని మహిమతో చిమ్మ చీకట్లు అలుముకున్నవి నల నల్లని యమునా శయ్యలో అలయోజన గంధి పరాశరుల సంగమం హృదయంగమం వైనది పరాశరుల సంగమం హృదయంగమం అయినది హృదయంగమం అయినది గర్భమున సత్యవతి సకల సద్గుణాల సుతుని కన్నది యమున వలె నల్లనైన వర్ణము గల అతడే శ్రీకృష్ణ ద్వైపాయన ఋషి వంశమున ఇలా అవతరించిన ఆ భగవానుడే శ్రీవేద వ్యాస చిన్మయముని కృష్ణాచనముతో కృష్ణ కాంతుల నలరి ఎరుపు వన్నెల జడల ఎంతయో మెరిసి దండక మండలముల ధరించి మాతృదేవత పాద పద్మముల వ్రాలి తల్లితో నీ లోకహితము కై తపనీయత సేయగా మదిని తలతును తమ కార్యమేదైన కావలయునన్న నన్ను తలచినంతనే ముందు నిలువగలను అని పలికి తల్లి ఆనతిగొని శ్రీకృష్ణ ద్వైపాయనుడు తపోవనమునకు తరలను శ్రీకృష్ణ ద్వైపాయనుడు తపోవనమునకు తరలను శ్రీకృష్ణద్వైపాయన మహర్షి వైభవం
శ్రీకృష్ణద్వైపాయన మహర్షి వైభవం సకలలోక సంతరణ సాహితీ సమున్నతం శ్రీకృష్ణద్వైపాయన మహర్షి వైభవం శరణం శరణం శ్రీవేదవ్యాస చరణం శరణం శరణం శ్రీ మహావిష్ణు చరణం శరణం శరణం శ్రీవేదవ్యాస చరణం శరణం శరణం శ్రీ మహావిష్ణు చరణం శ్రీకృష్ణద్వైపాయన మహర్షి వైభవం సకలలోక సంతరణ సాహితీ సమున్నతం శ్రీకృష్ణద్వైపాయన మహర్షి వైభవం జనని సత్యవతి అనుమతి బడసి కృష్ణద్వైపాయనుడు వెడలెను జనని సత్యవతి అనుమతి బడసి కృష్ణద్వైపాయనుడు వెడలెను భవ్య సిద్ధి క్షేత్రంలో దివ్య తపమాచరించెను అపురూపమైన తపశక్తితో సర్వజ్ఞుడై సంతసించెను అపౌరుషేయముల వేదములపై అప్పుడు దృష్టి సారించెను చెల్లా చెదురుగా ఉన్న వేదముల నలువిధముల విభజించెను ఋగ్వేదమును పైల మహర్షికి ఉపదేశించెను యజుర్వేదమును వైశంపాయన మహర్షికి అనుగ్రహించెను సామవేదమును చక్కగా బోధించెను అథర్వణ వేదమును సుమంతునిచే అధ్యయనము చేయించెను ప్రభు సంహిత శ్రుతుల శృతి చేసి మిత్ర సంహిత పురాణేతిహాసముల రచనలు చేసెను విష్ణు నారద గరుడ పద్మావరాహ సాత్విక పురాణముల సృష్టి చేసేను బ్రహ్మాండ బ్రహ్మ వైవర్త మార్కండేయ భవిష్యోత్తర వామన బ్రహ్మ రాజసమను పురాణములను రచించెను మత్స్యకూర్మాలింగ శైవ స్కాంద మత్స్యకూర్మాలింగ శైవ స్కాంద ఆగ్నేయ పురాణ తామస కృతులను రచించెను అన్ని వర్ణముల ఉద్ధరింపగా పంచమ వేదముగా భారతమును కరుణించెను ఆ పురాణముల ఇతిహాసముల రోమహర్షణ ఋషికి బోధించెను ఆ పురాణముల ఇతిహాసముల రోమహర్షణ ఋషికి బోధించెను శ్రీకృష్ణద్వైపాయనుడే శ్రీ
వేదవ్యాస భగవానుడని జగమున పేరు గాంచెను జగతిలో పేరు గాంచెను జగమున పేరు గాంచెను భాగవతం
మధురం మధురం భాగవతం మధురాది మధురం భాగవతం మధురం మధురం భాగవతం మధురాది మధురం భాగవతం Oh,
చంద్రులు ప్రార్థింపగా పృథి చక్రవర్తి అయినాడు. ఆవుగా భూదేవిని మార్చి ఔషధములని పెతికాడు. చాక్షుష మన్వంతరమున పద్మాక్షుడు మత్స్యమైనాడు. జల ప్రళయమున నావగా వైవస్వత మనవును బ్రోచాడు. పదకొండవ మారు పరమాత్ముడు కూర్మ రూపుడై వెలిసాడు. మున్నీటమునుగు మందరగిరిని మొత్తుగ వేపున నిలిపాడు. క్షీర సాగర మదనమున హరిదన్వంతరి మెరిసాడు. అమృత కలస ధారి ఆరోగ్య మహాభాగ్యమై మోరిసాడు. శ్రీ శృతి శేష చిరంతన
కృష్ణ లీల పరమాద్భుతం శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీల పరమాద్భుతం శ్రీమద్ భాగవతం శ్రీహరి గమనీయ కథామృతం శ్రీమద్ భాగవతం శ్రీవేద వ్యాస విరచితం శ్రీమద్ భాగవతం శ్రీ సుఖముని సుమధుర గణలులితం శ్రీమద్ భాగవతం శ్రీవేద వ్యాస విరచితం శ్రీమద్ భాగవతం శ్రీ సుఖముని సుమధుర గణలులితం శ్రీమద్ భాగవతం శ్రీకృష్ణ లీల పరమాద్భుతం శ్రీమద్ భాగవతం శ్రవణం కీర్తనం స్మరణం సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం శ్రవణం కీర్తనం స్మరణం సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం నవభక్తి పారిజాతం నవరసముక్తి ఫలభరితం శ్రీకృష్ణ లీల పరమాద్భుతం శ్రీమద్ భాగవతం సర్వేశ్వరత్వం ధర్మ సంస్థాపనార్థం సర్వేశ్వరత్వం ధర్మ సంస్థాపనార్థం ప్రతియుగ ధరణి సంభవ దైవత్వం శిష్ట రక్షణం దుష్ట శిక్షణం శిష్టరక్షణం దుష్ట శిక్షణం విశ్వకర్తృత్వం బ్రహ్మానంద భగవత్తత్వం శ్రీమద్భాగవతం 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 పరీక్షింద్రుపుని చరితము పరమ పద సోపాన కలితము పరీక్షింద్రుపుని చరితము పరమ పద సోపాన కలితము సంభ్రమాశ్చర్య భరితము సతత సద్భక్తి ముక్తి ఫలితము సంభ్రమాశ్చర్య భరితము సతత సద్భక్తి ముక్తి ఫలితము పరీక్షింద్రుపుని చరితము పరమ పద సోపాన కలితము శ్రీ సుఖముని సన్నుత చరణ శ్రీ నారాయణ శ్రీ సంగమ మంగళ కిరణ పరిపాహి భవ భయ తరణ ఒకనాడు ఆ పరీక్షిత్తు వేటకై వెడలెను
ఆకలిదప్పుల అలసి సొలసి ఒక తపోవనమున అడుగిడెను. అచట శమీక మహర్షిని రాజు దాహమును తీర్చమనెను. పరమాత్ముని సమాధిలో మునిగి బదులు పలకని శమీకమునిపై పరీక్షిత్తుకడు ఆగ్రహించెను. అచట చచ్చి పడి ఉన్న పామును శమీకముని మెడలో వేసెను. అచట చచ్చి పడి ఉన్న పామును శమీకముని మెడలో వేసెను. శమీక పుత్రుడు శృంగీది తెలిసి శోక జలధిలో మునిగెను. ప్రతీకార ప్రజ్వలితుడై శృంగీ పరీక్షింద్రుపుని చరితము పరమ పద సోపాన కలితము. ఈ విషయము తెలిసిన శమీకముని సమాధి నుండి మేల్కొనిను. తన పుత్రుడు శృంగి శాపమెరంగి శమీక మహర్షి వగచెను. ఈ దుర్వార్తను పరమ కరుణతో పరీక్షిత్తునకు తెలియజేసెను. తాను చేసిన అకృత్యమునకు పరీక్షిత్తుకడు పరితపించి తన పుత్రుడైన జనమేజయునకు రాజ్య పట్టమును కట్టెను. పరీక్షిత్తు గంగా తీరమున ప్రాయోపవేశమునచ్చెను. అచటికి విచ్చేసిన తపోధనుల కవివందనములు చేసి తాను తరించు తరుణోపాయమేమని తపోధనుల ప్రార్థించెను. పరీక్షింద్రుపుని చరితము పరమ పద సోపాన కలితము. పుత్రుడు శుకముని అచట ప్రత్యక్షమాయెను. శ్రీ వేదవ్యాస పుత్రుడు శుకముని అచట ప్రత్యక్షమాయెను. అందరి పూజలందుకుని అందరినీ ఆశీర్వదించెను. రెండు ఘడియలలో గుండె నిండిన శ్రీహరి చింతనతో పరమ పదమును చేరిన ఖట్వాంగుని చరితమును తెలిపి అతటి మహర్షులందరూ ఆలకింపగా ద్వాపరమున తన
తన తండ్రి తనకు ఉపదేశించిన శ్రీ వేదవ్యాస విరచితమో శ్రీమద్భాగవతమును ఏడు దినములలో శ్రీ శుకముని పరీక్షింద్రుపునకు ఉపదేశించెను శ్రీమద్భాగవతమును ఉపదేశించెను శ్రీమద్భాగవతమును ఉపదేశించెను తత్వసుతరణం
ఇది సంకీర్తన భాగవతం ఇలా ఇంటింట ఇదే అమృతం ఇది సంకీర్తన భాగవతం ఇలా ఇంటింట ఇదే అమృతం శ్రీకృష్ణ పరమాత్ముని చింతకు చేర్చు నవ భక్తి ముక్తిరథం ఇది సంకీర్తన భాగవతం ఇలా ఇంటింట ఇదే అమృతం ఇది సంకీర్తన భాగవతం విలసితం
నారదోపదేశాద్భుత వేద వ్యాస భాగవత కృతిమహితం భాగవతం భీష్మ పరమ పద గమన పరివృతం ధర్మజరాచరంజితం నమో నారాయణ నమో నమో లక్ష్మీరమణ నమో నారాయణ నమో నమో లక్ష్మీరమణ నమో నవ కమల చరణ నమో నవ కమల చరణ నమో నమో నత సకల చరణ నమో నత సకల చరణ ఉత్తరా గర్భల సితార్భక పరిరక్షణ గర్భలసితార్పక పరిరక్షణ భూపరీక్షిత్ జననం మహోజ్వలం కృష్ణావతార సమాప్తి పాండవ మహాప్రస్థాన సమాకులం కలి ప్రవేశ పరీక్షిత్ శృంగి శాప వృత్తాంత విహ్వలం శాప వృత్తాంత విహ్వలం పరీక్షిత్ ప్రాయోపవేశ భాగవత సప్తాహ విమలం నమో నారాయణ